మీకు ఈ ఇదే రకంగా మీ ప్రవర్తన మార్చుకోకపోతే గనక పవన్ కళ్యాణ్ చెప్పింది మేము చేసి చూపిస్తాం మీ పవన్ కళ్యాణ్ చెప్పింది మేము చేసి చూపిస్తాం చేతులకి గాజులు తొడుక్కుచున్నాం అనుకుంటున్నారేమో మీరు మేము సహనం వహిస్తాం ఎవరు ఉంటాడో చూస్తాం కుటుంబం మొత్తం చెల మచ్చిపూలు పెడతాం పవన్ కళ్యాణ్ సార్ బాబుత్తులు చూస్తాం మీకు ఈ ఇదే రకంగా మీ ప్రవర్తన మార్చుకోకపోతే గనక మీ పవన్ కళ్యాణ్ చెప్పింది మేము చేసి చూపిస్తాం మీ పవన్ కళ్యాణ్ చెప్పింది మేము చేసి చూపిస్తాం చేతులకి గాజులు తొడుక్కుచున్నాం అనుకుంటున్నారేమో మీరు మేము సహనం వహిస్తాం ఎవరు ఉంటాడో చూస్తాం కుటుంబం మొత్తం చెల మచ్చిపూలు పెడతాం పవన్ కళ్యాణ్ సార్ బాబుత్తులు చూస్తాం జనసేన కార్యకర్తలకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలని కోరుకుంటామంటే ఎక్కడో ఆ రేంజ్లో ఉండాలని కోరుకుంటాం మనం. ఎక్కడ రాజకీయాల్లో అయినా సరే సినిమాల్లోనైనా సరే సినిమా వచ్చిందంటే మీరందరూ కూడా మన కలెక్షన్స్ అవన్నీ చూస్తాం కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ మరి దక్షిణ భారతదేశంలో ఎవరికి కూడా లేదు. సంచలన సృష్టిని ఇచ్చినాయి కలెక్షన్స్ లో కానీ ఆటలో అలాగే ఆయన అభిమానులందరూ కూడా అటు చిరంజీవి గారి దగ్గర నుంచి ఆయన బ్రదరే అది అందిపుచ్చుకుని పవన్ కళ్యాణ్ అభిమానులందరూ చాలా చోట్ల సేవా కార్యక్రమాలు చాలా విభిన్నమైన సేవా కార్యక్రమాలు ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దాని గురించి పవన్ కళ్యాణ్ అభిమానులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. పెట్టిన తర్వాత మొన్న జరిగిన 2014 ఎన్నికల్లో మనకు తెలుసు తెలుగుదేశం అధికారం చేయించుకుంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణే కారణం. పవన్ కళ్యాణ్ గారు కనుక సపోర్ట్ చేసి ఉండకపోతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడం వల్ల తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు కనుక రాజకీయాల్లోకి రాకుండా జనసేన పిట్టు ఉండకపోతే కనుక మరి ఈ రాష్ట్రంలో జగన్ గారి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా దాని మనందరికీ కూడా తెలుసు. ఎన్నికల ముందు మీ అందరూ కూడా గమనించారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లి మాట్లాడి ఆయనతో పాటు మాట్లాడి మీరు మాకు మద్దతు ఇవ్వాలని చెప్పారు. అదే రేవు దాటిన తర్వాత దెబ్బ తగలడేలాగా అదే పవన్ కళ్యాణ్ గారి రాజధాని నిర్మాణం విషయంలో ఇన్విటేషన్ జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే స్వయంగా మంత్రులు వాళ్ళందరూ చాలా ముఖ్యమైన వాళ్ళు వెళ్ళి ఇచ్చారు. అదే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ కూడా కనీస మర్యాద కూడా పాటించకుండా అవమానించడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మన చిరంజీవి గారికి మళ్ళీ రాజకీయాల్లో కొంచెం మన చిరంజీవి గారి కన్నా కూడా ఎన్నో రెట్లు మేధావి మానవతా హృదయం ఉన్న వ్యక్తి ఈయన. ఈయన ఎన్నో బుక్స్ చదివారు అలాగే మన మార్క్సిస్ట్ విధానాలు అన్నీ కూడా తెలుసుకుని ప్రజల కష్టాల గురించి ఇబ్బందుల గురించి యువత ఇబ్బంది గురించి అలాగే మహిళలు ముఖ్యంగా మహిళల ఇబ్బందుల గురించి ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి ఆయనకి మంచి అవగాహన ఉన్న వ్యక్తి. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి సమన్వయకర్తగా మేము స్వాగతించాం. మేమందరం కూడా రావాలి పవన్ కళ్యాణ్ గారు రావాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో